ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కంటే ఇలా డిఫరెంట్ టేస్ట్లతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ చేపల కూర అయినా సరే బోర్ కొట్టుకోకుండా ఒక కొత్త రకమైన రుచి దొరుకుతుందన్నమాట. నెల్లూరు చేపల పూరి చేశానండి ఈరోజు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇందులో వేసే మామిడికాయ, చింతపండు, అలాగే ఒక టమాటా, ఈ మూడు కూడా కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ పులుసు బాగా కుదురుతుంది. మరి ఈ రెసిపీ ఏ విధంగా చేశానో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని అందరికీ నోరూరించే చక్కని నెల్లూరు చేపల పులుసు అనమాట. నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. నేను ఎప్పటి నుంచో నెల్లూరు చేపల పులుసు వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు అయితే చక్కగా కుదిరిందండి. మా వారు 2 కేజీల చేప తీసుకొచ్చారు. ఇదిగోండి చెరువు చేప అనమాట. ఇదిగోండి మళ్ళీ ఇది అడ్డంగా కట్ చేయించారనమాట. ఇదిగోండి పొట్ట ముక్కలు ఇలా వచ్చినాయి. పెద్ద చేప అండి, 2 కేజీల చేప అనమాట. ఇంటికి బంధువులు వస్తున్నారు. ఇదిగోండి చక్కగా ఉంది చేప, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇదిగోండి ఓకే, ఈ చేపలతోటి చక్కగా మా మనవడికి అయితే 4-5 ముక్కలు తీసి ఫ్రై చేస్తాను. కూర తినండి, ఫ్రై అయితేనే తింటాడు. మిగిలినంతా చక్కగా చేపల పులుసు చేస్తానన్నమాట. మామిడికాయ, చింతపండు, అలాగే టమాటో ఇవన్నీ వేసి నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేద్దరు కానీ. ఓకేనా, ఈ చేపలు ఫస్ట్ క్లీన్ చేయాలి. ఇవి చక్కగా పైన చాలా నీట్గా చేసేసాడండి. ఇవి మనం ఉప్పు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి, అలాగే కొంచెం మజ్జిగ కూడా ఉంటే మజ్జిగ కూడా వేసుకుని కడిగేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. రాయి మీద పెట్టి రుద్దక్కర్లేదు. పైన స్కిన్తో సహా తీసేశారనమాట. ఓకే, అలా తీయించుకొచ్చేసారు. ఎందుకంటే మనకి రుద్దుకోవడం టైం పడుతుంది, అందు గురించి పైన పులుసు ఉంటుంది కదండి, ఆ పులుసు దగ్గర లైట్గా స్కిన్తో తీసేస్తారనమాట. చాలా నీట్గా ఉంటుంది, నీసువాసన అనేది రాదు. ఓకే అండి, ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగేసి ఇందులోకి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను, ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు వాళ్ళని ఏంటంటే పెట్టుకునేది, మనం కూడా చేసుకుందాం. ఓకేనా, ఫిష్ ఎంత బాగుందో చూడండి. చక్కగా కడిగేసాను, ఉప్పు పసుపు వేసి కడిగానండి. అలా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. పైన స్కిన్ తీసేసారు కదా, ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉంది ఫిష్. అసలు నీసువాసన అనేదే ఉండదు అనమాట ఈ విధంగా చేయించుకుంటేనే. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కావాల్సింది ఒక మామిడికాయ కావాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి మామిడికాయ తీసుకున్నాను. ఏ మామిడికాయ అయినా సరే తీసుకోవచ్చు, కాకపోతే పుల్లగా ఉంటే సరిపోద్ది అనమాట. ఈ మామిడికాయ మీద ఉన్న తొక్క తీయకోకుండా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. పుల్లగా ఉందో లేదో చూద్దామండి ఒకసారి. ఇదిగోండి అబ్బో చాలా పుల్లగా ఉంది. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇవి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకుని మనం రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చేపల పులుసు చేయడానికి వెడల పాటు పాత్ర పెట్టానండి. పాత్ర వేడైన తర్వాత ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇదిగోండి నూనె వేడయ్యింది. 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇవి చక్కగా దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత కొంచెం పెద్ద టమాటా ఒకటి తీసుకుని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా వేగించాలండి, బాగా మెత్తబడే వరకును. ఇప్పుడు టమాటా ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి స్పూన్ తోటి 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1-7 పచ్చిమిరపకాయలు తీసుకుని పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలాగే ఉండాలండి. ఇదిగో ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి, అలాగే టమాటా ముక్కలు కూడా మెత్తపడాలన్నమాట. సాల్ట్ కూడా వేసేస్తాం కదా.
కదండి, టమాటా ముక్కలు చక్కగా మెత్తబడిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద చేయాలండి, హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది అన్నమాట. ఇదిగోండి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇలా మగ్గిన తర్వాత ఈ స్పూన్ తోటి 6 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదిగోండి 6 స్పూన్లు ఇప్పుడు బాగా కలపాలండి. ఈ కారం కూడా కారం వాసన లేకుండా పచ్చివాసన లేకోకుండా కొద్దిసేపు వేగించాలన్నమాట, అప్పుడే కారం స్మెల్ లేకోకుండా రుచిగా ఉంటుంది. ఇదిగోండి కారం చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు 50 గ్రాములు చింతపండు తీసుకుని ఇలా జ్యూస్ తీసేసుకుని వేసేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు నీళ్ళు కూడా వేసుకోవాలండి. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి ఈ పులుసు కొద్దిసేపు మరిగించాలి. ఇదిగోండి పులుసు చక్కగా మరిగిపోతుంది కదా, ఇలా మరగాలన్నమాట పులుసు. ఇలా మరిగేటప్పుడే ఇదిగోండి పులుసు మరిగేటప్పుడు ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసి ఇదిగోండి చక్కగా చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి చేప ముక్కలు అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి ఇలాగ కలపొచ్చండి. కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇంక గరిటె పెట్టకూడదు, ఫస్ట్ పచ్చి ముక్కలు వేసాం కాబట్టి గరిటె పెట్టి కలిపేయచ్చు. పచ్చిగా ఉన్నాయి కాబట్టి విడిపోవన్నమాట, కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇంక గరిటె పెట్టకూడదు. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి, ఇంచుమించు ఒక 15 నిమిషాల వరకు కూరని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత చూద్దామండి పులుసు ఎంత వరకు మరిగిందో. ఇదిగోండి ఇప్పుడు మనం అస్సలు గరిటె పెట్టకూడదు, ఇలాగ పాత్ర పట్టుకొని రెండు వైపులా ఇలాగ తిప్పాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలండి. అంటే నేను 50 మినిట్స్ చెప్పాను కదా, 50 మినిట్స్ మధ్యలో ఒకసారి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ హై ఫ్లేమ్ మీదే ఇంకొక 7 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి పులుసు ఎంతవరకు మరిగిందో చూద్దాము. అబ్బా చాలా బాగా ఉడికిపోయిందండి, 15 నిమిషాల పాటు అలాగే కదపకోకుండా ఉడికించేసానమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మనం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత గట్టి పెట్టి మనం ఏం కదపక్కర్లేదండి, పులుసులోకి ఆటోమేటిక్గా అవి దిగిపోతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించాలన్నమాట. మామిడికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇదిగోండి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా అద్భుతంగా కుదిరిందనమాట ఈ చేపల పులుసు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. నెల్లూరు చేపల పులుసు అంటే పెద్ద కష్టమే కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, టేస్ట్ చూసేద్దాం పదండి. ఇదిగోండి నెల్లూరు చేపల పులుసు, సూపర్గా ఉంది, స్మెల్ అదిరిపోతుంది, అలాగే మంచి కలర్ఫుల్గా ఉంది. ఫిష్ ముక్కలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఓకే ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను చక్కగా విస్తరాకులో, అంటే అరిటాకులో భోజనం అనమాట. వేడివేడిగా అన్నం, చల్లారిపోయిన కూర. 1 గంట అయిందండి కూర ప్రిపేర్ చేసి. చేపల కూర ఎప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. ఓకేనా, నెల్లూరు చేప పులుసు ఎప్పుడు పెడతావా అని చూస్తున్నా నేను. విస్తరాకులో నెల్లూరు చేపల పులుసు. ఇదిగోండి మీకు బుల్లి విస్తరాకు. వేడివేడి అన్నం, చల్లారిపోయిన చేపల పులుసు. అన్నం వేడిగానే ఉందా? విస్తరాకులో భోజనం తిన్నారు మీరు ఎప్పుడైనా అరిటాకులో?
ఇదిగోండి ఫ్రై కూడా చేశాను. మా మనవడు చక్క ఫ్రై ఏ తింటాడు, కూర తిండు అన్నమాట. ఇదిగోండి చేపల ఫ్రై కూడా చేశానండి. ఏమండి టేస్ట్ చూసి చెప్పాలి. చేపల ఫ్రై మా మనవడు చేపల ఫ్రై అయితేనే తింటాడండి, కూర సరిగ్గా తిండు. అవి కొద్దిసేపు పక్కన పెట్టుకో కన్నా. ఇదిగోండి చేపల పులుసు, ముందు ముక్కలు తీస్తేనే కానీ పులుసు కనిపించదు. ఏమండి వెల్లూరు చేపల పులుసు సూపర్ ఉంటుంది. ఇంకా ఇదిగో మామిడికాయ ముక్క కూడా వచ్చింది మీకు. ఇదిగో ఒక పచ్చిమిరకాయ కూడా వచ్చింది. తిని చూసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. కన్నమ్మా రండి. కన్న పులుసైనా నాన్న కొంచెం పులుసైనా వద్దు వద్దా? ఓన్లీ ఫ్రైతోనే తింటావా? ఓన్లీ ఫ్రైతోనే తింటారా? తినండి అయితే. ఓకే అండి, మా మనవడు తినంటున్నాడు ఇప్పుడు భోజనం ఆకలిగా లేదంట. పెట్టే వరకు ఉన్నాడు కానీ ఇంక తీసేసాను, తర్వాత తింటాడులే అని. ఏనాన్న తర్వాత తింటావా? సరే ఆల్రెడీ చేస్తున్నాను. చాలా బాగుందా? మామిడికాయ వేసి టమాటా వేసి వండితే చాలా బాగుంది. ముక్క కూడా బలే ఉందా? ఏంటి ఇదిగో చేప ముక్క ఇంకోటి వేస్తున్నాను తినండి. చాలా బాగుందా? బాగా నచ్చింది అంటుంది. నెల్లూరు చేపల పులుసు అంటే అదిరింది. సరిపోయాయండి, అన్ని బాగా సరిపోయాయి. ఓకే అండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఏ చేప అయినా సరే ఇలాగ నెల్లూరు చేపల పులుసు చేసుకోవచ్చు. చెరువు చేప అనమాట ఇది, బొచ్చు చేప అండి. అయ్యో ముక్కలు ఇరిగిపోతాయి నాన్న. ఓకే అండి, అంటే 2 కేజీల పైన ఉన్న చేప అయితేనే బాగుంటుంది. చెరువు చేప చిన్నవి అనుకోండి టేస్ట్ అనిపించవు అనమాట. 2 కేజీలకి అంటే ఎక్కువే ఉండాలి. ఓకే అండి. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.